చెవులు గుసగుస పెడతాడు. ఎవరే అని అడిగినా నేను, అంటే నేను ఒక నాజీ నక్సల్ ఇట్లా చెప్పి చెప్పింది. చెప్పి ఏమన్నా తెలుసా అన్న, పాదయాత్ర సందర్భంగా జాగ్రత్త ఉండు, నీ జిల్లా మంత్రి ఒక హంతక ముఠాతో చేతులు కలిపి ఇవాళ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, దాడి చేసే ప్రయత్నం చెప్పి చెప్పినాను. అరే నా తెలంగాణ ఉద్యమంలో నరహంతకుడు, తెలంగాణ ఉద్యమంలో నరహంతకుడు ఎవడు వాడు? నయీం, నయీం లాంటాడు నా డ్రైవర్ని కిడ్నాప్ చేసి నన్ను చంపుతానని చెప్పి వందల సార్లు ఫోన్ చేస్తే ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్, ఈనాటి డీజీపీ, ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్, ఈనాటి డీజీపీ, నేను అయినా ఏం టెక్నాలజీ నీ దగ్గర ఉంది? ఇంటెలిజెన్స్ చీఫ్ గారు నన్ను చంపుతానంట, నీ వ్యవస్థ నన్ను బతికించే కెపాసిటీ లేదా అని చెప్పి అడిగినా. ఆనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేను పోయి అడిగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ చంద్రబాబు ఒక్కడున్నాడు, 3.5 కోట్ల ప్రజల తెలంగాణ బిడ్డ, ఈ బిడ్డ నాలాంటి మీద నీ అంతక ముఠాలతో దాడులు చేయిస్తే ఇలా నువ్వు మిగిలవని చెప్పి చెప్పొచ్చిన ముఖ్యమంత్రి. ఇవాళ కూడా ఈ చిల్లర ప్రయత్నాలు జరుగుతాయని చెప్పి చెప్తున్నారు. కానీ ఇవాళ మా సతీమణి ఇక్కడనే ఈటల రాజేందర్ గారు 2018లో మర్రిపల్లిగూడ గ్రామంలో నన్ను మటర్ చేపించే ప్రయత్నం చేసిన ఈటల రాజేందర్ గారు 2018లో మర్రిపల్లిగూడ గ్రామంలో కమలాపూర్ మండలం గ్రామంలో నన్ను అటాక్ చేయించి రాత్రి 10 గంటలకి నేను ప్రచారం పోయినప్పుడు చంపించే ప్రయత్నం చేసిన ఈటల రాజేందర్ గారు ఇవాళ తనను చంపించామని ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎవరికేముంటుంది? ఒకటి. రెండోది, ఈటల రాజేందర్ గారికే హత్య రాజకీయాలు ఈటల రాజేందర్ గారికే ఉన్నాయి. 2014లో జనవరి 5 తారీఖున మాజీ ఎంపీటీసీ అయిన టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ అయిన బాలరాజ్ని ఈటల రాజేందర్ గారు మర్డర్ చేయించింది వాస్తవమా కాదా? మాజీ ఎంపీటీసీ బాలరాజ్ 2014లో జనవరి 5 నరసింగాపూర్ గ్రామం దగ్గర ఈటల రాజేందర్ గారు మర్డర్ చేయించిన చరిత్ర ఈటల రాజేందర్ది. 2018లో నన్ను మర్డర్ చేయించడానికి ప్రయత్నం చేయించింది ఈటల రాజేందర్ది. ఆ చరిత్ర ఈటల రాజేందర్ది తప్పితే వేరొలది కాదు. దీనికి కీలకంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, దీంతోపాటు